వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మనం కాకరకాయ, ఉల్లిపాయలు రెండు కలిపి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. చాలా మంది కాకరకాయలు చేదని తినకుండా మానేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ 1/4 కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కాకరకాయలకి రెండు చివరన కట్ చేసుకోండి, అటువైపు ఇటువైపు. కట్ చేసుకున్న తర్వాత చాకుతోటి పైన ఇబ్బుడుపుల్లాగా ఉన్నాయి కదా, వీటిని చాకుతో ఈ విధంగా తీసేసుకోండి. కాకరకాయ మొత్తానికి తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ పైన ఇలా గీరేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను కాకరకాయలన్నింటినీ చాకుతోటి ఇలా గీరి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను లోపల వైపు ఉన్న విత్తనాలు మొత్తం తీసేసుకుంటున్నాను. కొంతమంది విత్తనాలతో సహా వేసేసుకుంటారు, మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇవి కాస్త ముదురుగా అనిపిస్తున్నాయి, విత్తనాలు తీసి పక్కన పెట్టేసుకొని ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. కాకపోతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ముక్కలు బాగా వేగుతాయి. ఇలా కట్ చేసుకునే కాకరకాయ ముక్కలన్నింటినీ ఒక బౌల్లో వేసుకోండి. ఈ కాకరకాయ ముక్కల్ని కాస్త సన్నగా ఉండేటట్లే కట్ చేసుకోండి. మరీ లావుగా ఉండేటట్లు కట్ చేసుకున్నారంటే వేగడానికి కాస్త టైం ఎక్కువ తీసుకుంటుందండి, సరిగా వేగవు, మెత్తగా ఉంటాయి, అందుకని సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్లో కొద్దిగా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నారనుకోండి, ఈ కాకరకాయల్లో నుంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ మొత్తం తీసేసుకున్నారంటే మీకు చేదు అనేది అస్సలు ఉండదు. లేదు విటమిన్స్ మొత్తం పోతాయి అలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా కాకరకాయ ముక్కలను ఆయిల్లో వేసి వేయించుకోవచ్చండి, మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఈ బౌల్కి మూత తీసి కాకరకాయ ముక్కల్ని చేతితోటి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని పిండుకోండి. చూడండి, పిండుతుంటే వాటర్ ఎన్ని వస్తున్నాయో. చాలా మంది ఇలా పిండుకొని చేసుకోవడానికి ఇష్టపడరండి, ఎందుకంటే వీటిలో ఉన్న విటమిన్స్ మొత్తం పోతాయి అని. మీకు ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకొని వేయించుకోండి. ఈ ముక్కలన్నింటినీ ఇలా పిండుకొని ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 3 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. దీంట్లోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు నేను కాస్త ఎక్కువే వేసుకున్నాను, బాగా వేగి తినేటప్పుడు చాలా బాగుంటాయి. లేదు మీకు ఇన్ని ఉల్లిపాయలు వద్దు అనుకుంటే 1 ఉల్లిపాయ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కాకరకాయ ముక్కలు కూడా వేసుకోండి. కాకరకాయ ముక్కలు వేగే లోపల ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోతాయి. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఫస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడ్డాయి కదా, ఇలా మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని మటుకు సిమ్లోనే ఉంచి ఈ ప్యాన్కి మూత పెట్టి మగ్గించుకోండి. ఈలోపు కారం తయారు చేసుకోవడానికి ఇలా 1 మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మీడియం సైజు 1 వెల్లుల్లి గడ్డను తీసుకొని ఇలా రెబ్బలుగా విడితీసి వేసుకున్నాను. దీంట్లోనే ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. ఈ ఎండు కొబ్బరి మీ ఆప్షనల్, కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకొని లైట్గా వేయించుకొని ఈ ధనియాలు కూడా వేసుకున్నాను. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. మీకు ఇంకా బాగా కారంగా కావాలి అంటే ఇంకొద్దిగా కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీకి వేసుకొని వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు కాకరకాయ ముక్కలు కూడా మనకి కాస్త వేగుంటాయి చూడండి. మీరు మధ్య మధ్యలో మూత తీసి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ వేయించుకోండి. అలా వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు, కాకరకాయ ముక్కలు బాగా వేగుతాయండి, ఎర్రగా వేగాలి. ఇప్పుడు మూత తీసి చూసారంటే మీకు ఈ విధంగా ఎర్రగా వేగుంటాయండి. నాకు 1-20 నిమిషాలన్నా టైం పట్టింది ఇవి వేగడానికి. కాకరకాయ ముక్కలు వేగడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది. మీకు ఇంత టైం అవసరం లేదు అనుకుంటే ఫస్ట్ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి వేయించుకోండి. వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవి యాడ్ చేసుకుని అయినా వేయించుకోవచ్చు. అలా చేసుకుంటే కొంచెం టైం తక్కువ పడుతుంది, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారపొడి మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.